ఇప్పుడు గన్న 5000 ఫీస్ కట్టకపోతే నా ఇంజనీరింగ్ సీట్ పోతది నాన్న. ఎట్టానన్న? ఒరే తమ్ముడు నీ గోల్ ఏంట్రా? అక్కడ 50000 కట్టకపోతే నా మెడిసిన్ సీట్ కూడా పోద్ది. నాన్న ఆరోగ్యం ఇలా ఉంటే ఈ టైంలో నువ్వు అడిగేది? నాన్న ఈ మాత్రలు వేసుకున్నా. ఇలా అయితే నీ మెడికల్ సీటు రాదు, నా ఇంజనీరింగ్ సీటు రాదు. డామ్ ఇట్, మొత్తం సంవత్సరం అంతా వేస్ట్ అయిపోద్ది. కొడుక ఎక్కడున్నావురా? నీకు దేశం కావాలి, కళ్ళ తండ్రి అక్కర్లేదు. నీకు జనం కావాలి, కానీ నీ చెల్లెలు ఏమైపోయినా పర్వాలేదు. తమ్ముడు భవిష్యత్తు నాశనం అయిపోయినా నీకు పర్వాలేదు. నీకు జన్మనిచ్చిన తండ్రి చచ్చినానికి ఏం పర్వాలేదు. నీవు జనాన్ని ఉద్ధరిస్తావురా? మరి మరి మమ్మల్ని ఎవరు ఉద్ధరిస్తారా? ఎవరు కాపాడతారా? ఎవరున్నారా మమ్మల్ని కాపాడడానికి? జీవితాంతం నేను కష్టపడి సంపాదించిన సంపాదనంతా వడ్డుకు ఐఏఎస్ ఆఫీసర్ చేయడానికే సరిపోయింది. అంతా అయిన తర్వాత ఈ స్కూల్ మాస్టర్ దగ్గర మిగిలింది. ఈ రెండు చేతులు తప్ప మరి ఇంకేం మిగలలేదమ్మా. వాడు పియో అయిన రోజున, వాడు పియో అయినందుకు కాదమ్మా నేను సంతోషించింది. నువ్వొక డాక్టర్ అయిపోతావని, వీడొక ఇంజనీర్ అయిపోతాడని ఎన్నో కలలు కన్నానమ్మా. కానీ నా కలలన్నింటి కళ్ళలు చేసి మనల్ని నట్టేట ముంచి వాడు వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడికో వెళ్ళిపోయాడు. బిడ్డలు కానీ హక్కిచ్చిన భగవంతుడు వాళ్ళ తలరాతలు కూడా రాసిచ్చే హక్కిచ్చుంటే ఎంత బాగుండేదమ్మా. నాన్న ఏడవు నాన్న, నా మాట విన్నాన్న. నేను ఎలాగైనా జాబ్ సంపాదించి అక్కన డాక్టర్ని చేస్తాను. నేను నా కళ్ళలో పెట్టి చూసుకుంటాను. వస్తాను నాన్న. నాన్న అమ్మా నీ సేనంత కొయ్యండ్రా, ఎవడ అడ్డమత్తాడో నేను సొత్తాను. ఆగండి ఆగండి పండయ్య గారు, అతన్ని మీరేం చేయండి. ఈ గిరిజనులు మీ పేద గిరిజనేతరులు కొట్టుకోకండి. ఆ భూస్వామికి కొమ్ము కాయకండి. ఈ పొలం మా నాన్న నాకు కట్నంగా రాసిచ్చింది. ఏనాడైతే కొండ ఎదురు కొడుకుతో కోర్టు నాకు విడాకులు మంజూరు చేసిందో ఆనాడే ఈ భూమి నాదైంది, ఈ పంట నాదవుతుంది. ఆ గిరిజనులు మన పొలంలో పంటని కోసుకుపోతుంటే నువ్వు చూస్తూ దద్దమైపోయావు. ఒరే నిన్ను చంపేస్తారా. ఆగండి ఆగండి, వాడిని కొడతానంటే ఏంటి? అరవకండి, ఇక్కడ డ్యామ్ పొలం చూడటం కాదు, 170 యాక్ట్ అడ్డం పెట్టుకుని దీనికి పునాది అయినా మీరు ఆక్రమించిన గిరిజన భూములను ఆ రమాకాంత్ గిరిజనులను రెచ్చగొట్టి వాళ్ళ భూముల్ని వాళ్ళు ఆక్రమించుకునేలా చేస్తున్నాడు, పంటలు కోయించేస్తున్నాడు. అందుకని ఇప్పుడు మీరు చేయాల్సింది గిరిజనేతరులను రెచ్చగొట్టి గిరిజనులపైకి యుద్ధానికి పంపి మన భూముల్ని మన పంటల్ని స్వాధీనం చేసుకోండి. లేకపోతే ముంపుగ్గరయ్యే భూములకి ఇచ్చే కోట్లాది రూపాయలు లాస్ అయిపోతాం. అందరూ దాక్కోండి, వాళ్ళ తుపాకుల్లో గుళ్ళైపోయే వరకు నేను బాణాలు వేస్తాను. ఆ తర్వాత అందరం దాడి చేద్దాం. చూస్తారా, వేసేయండి. అరుస్తున్నాడు, జాగ్రత్త. రండి రండి, అమ్ముంటే ఇప్పుడు రండిరా. ఎన్ని వేల గుండెలరా మీకు? మా చెల్లెలు వచ్చి పంటలు కోసుకెళ్తారా? మా భూములని ఆక్రమిస్తారా? రండి రా రండి, మనగాళ్ళు అయితే రండి రా, పిట్టల్ని కాల్చి పడేస్తాను. బుల్లెట్లన్నీ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వేసాయి. పారిపోదాం.
తండ్రి మా మన్నె మీద కన్నేశారు, మీ మాడు పగిలిపోతుంది. మరణించినందుకు నేను శంకుస్థాపన చేసిన రంప ప్రాజెక్ట్ శిలాఫలకాన్ని తేల్చేసినందుకు నేను ఎంతో విచారిస్తున్నాను. ఇక్కడ గిరిజనులకు గిరిజనేతలకు మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నది. కాబట్టి ఈ ఏరియాను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి శాంతి భద్రతల పరిరక్షణకై ఒక నిజాయితీ గల పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ను నియమిస్తూ ఇక్కడ పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. Go by that road. Yes, sir. You. Yes, sir. Sino. Sir. Go straight. Yes, sir. Hey! 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 గవర్నమెంట్ ప్రాజెక్ట్ నిర్మించదలచి మినిస్టర్లు వచ్చి శిలాఫలకం వేస్తే ఆ శిలాఫలకాన్ని పేల్చేస్తారా? స్థానిక ఎమ్మెల్యే కొండ ఎదుర కొడుకుని చంపేస్తారా? చెప్పండి, ఎవరు చేశారా పని? కుమార్ సార్, వీళ్ళని మాత్రమే తీసుకెళ్ళు. ఎస్ సార్. లేదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళనివ్వం. మా వాళ్ళని అప్పచెప్పు, అప్పుడే వెళ్ళనిస్తాం. ఇద్దరా, శభాష్ శభాష్. గూడెం దొరవ అనిపించుకున్నావు, మీ వాళ్ళను తీసుకెళ్తావు. మరా కొండ దొర కొడుకుని చంపిందేవారు, శిలాఫలకాన్ని పేల్చిందేవారు, వాళ్ళని నాకు అప్పగించు, అప్పుడు వీళ్ళని తీసుకెళ్ళు. వాళ్ళు ఎవరో నాకు తెలిస్తేగా. తెలియదు నీకు? తెలవదని చెప్తుంటే నీకు కాదు, ఎన్నిసార్లు చెప్పాలి? నీకేం తెలీదు? ఈ ఉద్యమానికి మూల కారణం నీ కూతురే కదరా. నీ కూతురు ఆ కామ్రేడ్ రమాకంతో చేతులు కలిపి ఈ ఉద్యమాన్ని నడిపిస్తుంది కదా. నా కూతురు నా కొండయ్య మోసం చేసినప్పటి నుంచి అది రమాకంతో కలిసి పోరాటం చేస్తుంది. అలేకుండా చదవదు. చెప్తావా లేకపోతే మీ అందరినీ? ఏంటండి బాబు ఈ గొడవ అంతా? మాకు ఇటు పోలీసుల మధ్య, అటు గిరిజన సంఘ పోల మధ్య మేము నలిగి చస్తున్నాం. మా బతుకులు మేము బతుకుతాం, మీరు పోండి బాబు. రాజయ్య నువ్వు మాట్లాడేది నరిగిపోతున్నది మనం కాదు, వాళ్ళు. మన గిరిజన సంఘం వాళ్ళు మన నోట్లోకి ఇంత ముద్దెళ్ళడం కోసం వాళ్ళు తిండి తిప్పలేకుండా ఎండిపోతున్నారు. మన భూమి కోసం, మన హక్కుల కోసం, మన కోసం వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే అలాంటి వాళ్ళు పట్టుకొని మన జోలికి రావద్దంటావా? నీ నాలుగు తీరేస్తాను. గిరిజన సంఘం వాళ్ళని వెరికేసుకొస్తావా? ఇప్పుడే నిన్ను కాల్చాగలే.
కామ్రేడ్ రమాకాంత్. వాళ్ళని ఎవరిని ఏమీ చేయకండి, మీకు కావాల్సింది నేనే కదా, నన్ను అరెస్ట్ చేయండి. ఏ రమాకాంత్, మీ గిరిజన సంఘం వాళ్ళ హృదయాల్లో పేద ప్రజల కోసం ప్రేమ జాలు వారుతూ ఉంటుంది. దట్స్ ఐ నో వెరీ మచ్. వాళ్ళకేదైనా జరిగితే మీ గుండెల్లో గుణపాలు గుచ్చుకుంటాయి బ్రదర్, గుణపాలు గుచ్చుకుంటాయి. దట్స్ వై అందుకే వీళ్ళను కాల్ చేస్తానని చెప్పాను. యు అండర్స్టాండ్?